అవార్డులకే రాణి మన లతాజీ. ఆమె గానం మధురం. ఆమె పాట పాడితే సంగీత ప్రియులు తన్మయత్వంతో పరవశించిపోతారు. యావత్ దేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్ గాన మాధుర్యాన్ని మెచ్చి వచ్చిన అవార్డులు లెక్కలేనని. తన అనితర సాధ్యమైన గొంతుతో గాన కోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు. 1959లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ స్టోరీగా క్వీన్ ఆఫ్ ఇండియా ప్లేబ్యాక్ సింగర్స్ పేరుతో లతా మంగేష్కర్ గురించి వ్యాసం రాసి ప్రచురించారు. లతాజీ గానామృతాన్ని మెచ్చి శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. గాయనిగా ఆమె సేవలను గుర్తించి 1989లోనే కేంద్రం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. 1989లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్తో కేంద్రం సత్కరించింది. ఇక 2001లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఇక 1990లో రాజలక్ష్మి అవార్డ్, 1997లో మహారాష్ట్ర భూషణ్ అవార్డ్, 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డ్, 2009లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు వరించాయి. ఇంటర్నేషనల్ అవార్డులు కూడా లతాజీని వెతుక్కుంటూ మరీ వచ్చాయి. నేపాల్ అకాడమీ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును లతా మంగేష్కర్ అందుకున్నారు. 2006లో ది లీజియన్ ఆఫ్ హానర్ అనే అవార్డుతో ఫ్రాన్స్ ప్రభుత్వం లతాజీని సత్కరించింది. ఇక రాష్ట్ర స్థాయి అవార్డులకు ఒక లెక్కంటూ ఏమీ లేదని చెబితే అతిశయోక్తి కాదేమో. అప్సర, కాళిదాస్, సమ్మాన్, తాన్సేన్ లాంటి అవార్డులు ఎన్నో వరించాయి. లతా మంగేష్కర్ వంటి గాయని అటు బాలీవుడ్లో గాని ఇటు టాలీవుడ్లో గాని లేరనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ ఆమె పాడిన ఎన్నో పాటలు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తూనే ఉంటాయి. అటువంటి మధుర గాయని ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ టు లతా మంగేష్కర్. గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.